हाई एवरी वन वेलकम बैक टू अवर चैनल स्मार्ट रिशीज मॉम इट्स मी विमजा प्रेजेंट मैं चैनल लो तिरुपति वीडियोस नडुस्तुन्नायि कदंडी सो निन्न तिरुपति जर्नी वीडियो पेट्टानु कदंडी सो दानिकी कंटिन्यूएशन गा तिरुमलकि वेल्लाक अक्कड सिक्स प्लेसेस कवर चेसामु मेमु ईच अंड एव्री प्लेस चाला बागुन्नायंडी टोटल सिक्स प्लेसेस दट टू थ्री अवर्स लो कंप्लीट चेसामु అండ్ అదేలాను నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా. అండ్ ఫస్ట్ మేము తిరుపతి పైన అంటే తిరుమలలో రంభగీచ బస్ స్టాప్ దగ్గర ఒక వెహికల్ మాట్లాడుకొని అక్కడి నుంచి ఫస్ట్ అయితే ఇదే వచ్చేసి శ్రీవారి పాదాలండి ఇక్కడికి తీసుకెళ్లారు. శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం ఒక రూట్లో ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ త్రీ ప్లేసెస్ వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ ఆకాశగంగా పాప వినాశనం ఇవి త్రీ ఒక రూట్లో ఉంటాయి. ఫస్ట్ అయితే ఇది శ్రీవారి పాదాలండి. అండ్ అక్కడ పైకి ఎక్కేటప్పుడు ఈ విధంగా ఉంది. అసలు ఇక్కడైతే చాలా హైట్గా ఉందండి. ఎక్కేటప్పుడు అసలు చాలా కాళ్ళు అయితే నొప్పులుగా ఉన్నాయి. అసలు అంత హైట్లో ఉంది. ఫస్ట్ ఇక్కడైతే దీపాలు అవి వెలిగించుకున్నాము. మేము వెళ్ళింది శనివారం కాబట్టి స్వామివారి పాదాల దగ్గర వెలిగించుకుంటే బాగుంటుందని అక్కడ వెలిగించాము. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టామండి. అండ్ పైన మెట్లు ఎక్కితే శ్రీవారి పాదాలు కూడా కనిపిస్తాయి. నేను అది కూడా షూట్ చేశాను చూడండి. సో నేను చాలా సీక్రెట్గా అయితే షూట్ చేశానండి. సో అందుకోసమని ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఈ విధంగా మెట్ల పైకి ఎక్కే దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పక్కనున్న చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకి తొట్లు కట్టి ఉన్నారండి. అంటే ఉయ్యాలలు పిల్లలు కాని వాళ్ళు కట్టి ఉన్నారు. అండ్ చూడండి ఫైనల్గా డెస్టినేషన్ శ్రీవారి పాదాలు అనే వచ్చాయి. స్వామివారు మొదట అడుగు పెట్టింది ఇక్కడే అంట. సో అవైతే శ్రీవారి పాదాలండి. అక్కడ దర్శనం చేసుకొని మేము కిందికి దిగాము. దారిలో చూడండి ఈ విధంగా చెట్లకి మొత్తం కట్టి ఉన్నారు. అండ్ ఈ విధంగా సైడ్స్కేమో అన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు చూడండి. అది వచ్చేసి బొంగరము. ఈ సిక్స్ ప్లేసెస్ తిరగడానికి మనకి అక్కడ బసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. బసెస్ కూడా వెళ్ళొచ్చు. అంటే మనం ఈ సిక్స్ ప్లేసెస్ కవర్ చేస్తుంది. కాకపోతే అంటే మనం బస్ కోసం వెయిట్ చేయాలి. మళ్ళీ ఆ ప్లేస్ కవర్ చేసుకోగానే మనం నచ్చిన బస్ అయితే ఎక్కేయచ్చు. అండ్ బస్కి టికెట్ వచ్చేసి 150 రూపీస్, వెళ్ళడానికి 75, రావడానికి 75 అనమాట. టోటల్గా 150 రూపీస్. అంటే అది మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకోవాలి. సో నేను ఇక్కడ తొట్లు కడుతున్నారని చెప్పాను కదా, అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారండి కట్టడానికి. అలాగే ఇవి ఆనంద నిలయం అండి. ఇంకా అవేమో ఇలా సౌండ్ వస్తాయి కదా ఊదినప్పుడు, అవండి బర్డ్స్ లాగా సౌండ్ వస్తున్నాయి. అయితే బస్సులో వెళ్తే మనం అంటే ఒక డే మొత్తం కేటాయించాలండి. అలాగే ఇలా మనం ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్తే ఒక 3 అవర్స్లో అన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ మాకు ఎక్కువ టైం లేదు. సో అందుకోసమని మేమైతే వెహికల్ని చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మేము పైన కొండపైన ఎక్కి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ చేసుకొని వచ్చేసరికి 2 o'clock అయిందనమాట. 2 o'clock నుంచి ఈవినింగ్ 6 లోపు మనం అన్నీ కవర్ చేయాలంటే బస్సులో అయితే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. అందుకోసమని ఇది చూస్ చేసుకున్నాము. ఎందుకంటే బస్ కోసం వెయిట్ చేయడానికి టైం పడుతుంది. ఒక్కొక్క ప్లేస్లో చాలామంది ఉంటున్నారు, అసలు ఆ బస్సు రాగానే ఎగబడిపోతున్నారు. అసలు అయితే బస్సే సేఫ్టీ. అంటే టైం ఉంటే బస్ చూస్ చేసుకుంటే చాలా బెటర్ అండి. అండ్ ఎక్కడ చూసినా ఈ విధంగా తోరణాలు, ఈ హ్యాంగింగ్స్, అండ్ చూడండి మహారాజా పీఠం, చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి నేను ఆన్లైన్లో చూశాను, మళ్ళీ ఇక్కడ చూసారండి. అండ్ ఈ ముగ్గుల స్టిక్కర్స్, ఈ విధంగా సూర్యుడిది అదొకటి ఉంటుంది కదండి అది. అండ్ ఇది ఇషా ఆదియోగి విగ్రహాలు. అండ్ ఇక్కడ చూడండి రుద్రాక్షలు, ఇవి ఒరిజినల్ అయితే కాదు. అవి ఆ విధంగా కొమ్మలకైతే అంటిస్తారండి. అంటే ఒరిజినల్ కొన్ని ఉండొచ్చు, కాకపోతే చెక్ చేసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర ఈ చెట్లు చూడండి చాలా బాగున్నాయి, ఫుల్ హైట్గా ఉన్నాయి. వీటిని ఎన్నిసార్లు కట్ చేసినప్పటికీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అంటే
లోకల్ వాళ్ళు చెప్పారనమాట. అండ్ అలాగే తిరుపతిలో ఏ ప్లేస్కి వెళ్ళినా, తిరుమలలో ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ విధంగా ఒక రాయి పైన ఒకటి పెట్టి ఉంటారండి. అంటే ఇది భక్తుల నమ్మకం అనమాట. ఈ విధంగా ఒక రాయి పైన ఒక రాయి పెట్టి పెడితే మనం కూడా సొంత ఇల్లు నిర్మించుకుంటామని అదొక నమ్మకం అనమాట. అందుకోసమని రిషి కూడా ట్రై చేస్తున్నాడు చిన్న చిన్న స్టోన్స్ తీసుకొని. అండ్ మేము ఇంకా ఇక్కడ శ్రీవారి పాదాలను దర్శించుకొని అక్కడి నుంచి శిలాతోరణం చక్రతీర్థం దగ్గరికి వెళ్ళామండి. అండ్ ఈ త్రీ ప్లేసెస్ నేను ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు మేము వెళ్ళినా పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్ కవర్ చేసేవాళ్ళమండి. ఈసారి మాత్రం ఈ త్రీ ప్లేసెస్ ఎక్స్ట్రా కవర్ చేసాము. అంతా సాఫీగా జరిగిపోయిందండి. అండ్ అంతా ఎవ్రీథింగ్ చాలా ఈజీగా అయిపోయాయి. అన్నీ అనుకున్న టైంలో కవర్ చేసేసాము. అన్నీ ప్లానడ్గా అయితే చేసేసుకున్నాము. అండ్ మీరు ఇలాంటి ట్రిప్స్, ఇదని కాదు ఎక్కడికి ట్రిప్స్కి వెళ్ళినా ముందు ప్రీ ప్లానడ్గా ఉండండి, సో దట్ టైం అనేది సేవ్ అవుతుంది. అంటే మనం అంత దూరము ఎంత ఖర్చు చేసుకొని అలాగే ఎంత టైం స్పెండ్ చేసి వెళ్తున్నప్పుడు ఆ టైంని మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. సో మేము ఇక్కడ ఇది వచ్చేసి శిలాతోరణం దగ్గర ఎంట్రన్స్ దగ్గర అండి. అన్నీ ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఈ విధంగా దేవుడి ఫొటోస్, ఈ విధంగా చిన్న చిన్నవి చెక్క బొమ్మలు, అలాగే కిచెన్ ఐటమ్స్, ఈ సవరాలు, జుట్లు, అలాగే ఈ శంఖాలు కూడా ప్యూర్గా ఉన్నాయండి. అంటే మంచి సౌండ్ వస్తున్నాయి. అండ్ ఈ చిన్న చిన్న ఐటమ్స్ పైన ఉన్నవన్నీ 10 రూపీస్ అండి. అండ్ కింద ఉన్నవేమో 30 రూపీస్ అంట ఈచ్ పీస్. పైన ఉన్నవేమో 10 రూపీస్కి ఒక పీస్ అంట. అండ్ చాలా బాగున్నాయండి ఈ చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ అయితే చాలా చోట్ల చాలా చాలా బాగున్నాయండి. అండ్ వీటి కలెక్షన్ అంటే నాకైతే చాలా ఇష్టము. బట్ నేనైతే ఈసారి ఏమీ కొనలేదు. ఎందుకనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ మీకు కూడా అర్థమైపోతుంది. అండ్ నేను అసలు ఏమీ ఐటమ్స్ కొనలేదు. అలాగే ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇదంతా పార్క్ అండి, శిలాతోరణం పార్క్. సో ఇక్కడైతే చాలా గ్రీనరీ కానీ ఈ వ్యూ లొకేషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం రెయిన్ కానీ అలా పడితే అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. అండ్ ఇలాంటి శిలాతోరణము ఓన్లీ ఇంగ్లాండ్లో ఉందంట. మళ్ళీ నెక్స్ట్ మన ఇండియాలో ఇక్కడ తిరుపతిలో ఉందంటండి. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ విధంగా ఏర్పడిందంట. అదొక తోరణం లాగా కనిపిస్తుంది కదా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని అక్కడ బర్డ్స్ అవి ఉన్నాయండి. నేను రిటర్న్లో చూపిస్తాను. ఈ విధంగా ఇలా కిందికి వెళ్తుంటే ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ షాపింగ్ స్టాల్సే. అయితే ఇక్కడ నుంచి ఈ శిలాతోరణం దగ్గర నుంచి మళ్ళీ కొంచెం కాస్త ముందుకు నడిస్తే మనకి చక్రతీర్థం వస్తుందండి. అండ్ ఈ తిరుపతిలో ఎక్కువ ఈ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఎనీ బీడ్స్ ఈచ్ లైన్ 50 రూపీస్ అండి. చాలా చీప్ అండ్ మంచి క్వాలిటీతోనైతే ఉన్నాయి. ఒరిజినల్ అని అయితే నేను చెప్పను కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. మనం ఫ్యాన్సీ స్టోర్స్లో కంపేర్ చేస్తే ఇక్కడ బీడ్స్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ వాటికి ఫైర్ పెట్టి కూడా చూపిస్తున్నారు మీకు ఒరిజినల్ కాదా లేదా అని చూపెట్టడానికి. చూడండి మనం ఇంకా చక్రతీర్థం లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి చక్రతీర్థం. ఇక్కడి చక్రతీర్థంలో వాటర్ మనం వేసుకుంటే మన పైన చల్లుకుంటే చాలా మంచిదంటండి. అయితే ఇది కొంచెం లోతుగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. చుట్టూ మొత్తం ఫెన్సింగ్తో కవర్ చేశారు. అయితే ఆ గోడపై నుంచి కాస్త దిగి కొంతమంది వెళ్ళారు. అయితే మేము కూడా రిటర్న్లో ట్రై చేద్దామని ట్రై చేశామండి. ఇక్కడ మొత్తం ట్రెక్కింగ్ లాగా అసలు చాలా బాగుందండి. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే నాగదేవత విగ్రహం, ఇంకా శివలింగం కూడా ఉందండి. దీనికి బ్యాక్ సైడ్ బనానా ట్రీస్ ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ చూస్తే మనకు సినిమాలలో చూసే
ట్రీస్ అవి ఉంటాయి కదా కొండల మధ్యలో ఇలా పాకి ఇలా పడిపోతున్నట్లు అలా ఉందండి. అండ్ అక్కడ రైట్ సైడ్ వచ్చేసి శివలింగం. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, ఇంకా ఇటు నుంచి ఎండ్ పాయింట్ ఇదే. సో మళ్ళీ రిటర్న్ ఆ చక్రతీర్థం దగ్గర నుంచి ఆ శిలాతోరణం దగ్గర నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి. అండ్ చూడండి ఇంకా మా వాళ్ళు ఎలాగోలాగో చేసి ఆ చక్రతీర్థం లోపలికి అయితే దిగారు. సో అక్కడి వాటర్ అయితే మీరు చల్లుకున్నారు, అలాగే ఆ కింది నుంచి పైన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా జల్లమని అంటున్నారన్నమాట, వీళ్ళు దిగారు కాబట్టి. సో వాళ్ళకు కూడా ఆ వాటర్ని పైకి అయితే విసిరేశారనమాట. ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము, సేమ్ రూట్లో వచ్చిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అండ్ చూసారా ఇక్కడ కూడా బండలు ఒకదానిపైన ఒకటి పేర్చి ఉన్నాయి అన్నీ. అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి, సో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియోలో ఇవి 3 కవర్ చేశాను, అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 3 కవర్ చేస్తున్నానండి. వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర షాపింగ్, అండ్ పాతాళగంగ అంటే ఆకాశగంగ, అలాగే పాప వినాశనం, ఇవి 3 ప్లేసెస్ అండి. అండ్ చాలా బాగుంటుంది అక్కడ షాపింగ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ ఈ శిలాతోరణం పక్కన చూడండి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, బర్డ్ శాంక్చురీ లాగా ఉంది, అందులో పికాక్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉందండి, ఇందులో వినాయకుడిది అన్ని రకరకాల వినాయకులు ఉన్నారు, అలాగే దశావతారంది మొత్తం ఐడల్స్ ఉన్నాయండి. అందరికీ అన్ని అవతారాల గురించి అవేర్నెస్ కోసమని ఇక్కడైతే అన్ని అవతారాలు పెట్టారండి. శ్రీ నరసింహ అవతారం, వామన అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, కూర్మావతారం, వరాహావతారం, మత్స్యావతారం, చివరగా కల్కి అవతారం, ఈ విధంగా మొత్తం 10 అవతారాలండి. దశావతారాలు ఒక్కొక్క అవతారంలో ఎలా ఉన్నారనేది మొత్తం అన్ని ఐడల్స్ విగ్రహాలు పెట్టి ఉన్నారు. అండ్ ఇక్కడ బాలాజీ స్వామిది విగ్రహం కూడా పెట్టి ఉంది. ఇదైతే గార్డెన్కి ఎంట్రన్స్ అండి, ఇంకా లోపల చాలానే ఉంది కానీ ఇంకా మాకు టైం సరిపోదని మేము టైం వేస్ట్ చేయకుండా ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ రూట్లో మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఈ విధంగా మళ్ళీ అన్ని షాపింగ్స్ ఉంటాయండి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, ఆ తర్వాత ఆకాశగంగ, అలాగే ఆ తర్వాత పాప వినాశనం దగ్గరికి కవర్ చేశామండి. సో పైన 6 ప్లేసెస్, అండ్ కింద అంటే తిరుపతిలో 3 ప్లేసెస్, అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్, శ్రీకాళహస్తి విజిట్ చేశామండి. నెక్స్ట్ వీడియోస్లో అవి పోస్ట్ చేస్తాను. సో ఇదండి వాళ్ళ మన వీడియో, అండ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దట్స్ ఆల్ ఫర్ టుడే, బై బై.